కొత్త నిజాయితీ గల పొలిటికల్ పార్టీగా ఇప్పుడున్న కరప్ట్ పొలిటికల్ సినారియోలో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటిది మనం అన్ని కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేస్తామా, లేకపోతే ఫోకస్డ్గా కొన్ని కాన్స్టిట్యున్సీస్ మీదే ఫోకస్ పెడతామా? సో పొలిటికల్ ప్రాసెస్, పొలిటికల్ పార్టీ, నేను చాలా డిసడ్వాంటేజెస్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ సిపిఎఫ్, నాకు ఆ రోజుకి ఒక మ్యాడ్ ప్యాషన్ ఉంది, పిచ్చి ప్యాషన్ ఉంది, ఏదో చెయ్యాలి సొసైటీకి అని. సో ఈ క్వశ్చన్ రాబోయే ముందు జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. బేస్ నేను సినిమాకు రాకముందు ఐ వాజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ సొసైటీ, సోషల్ ఇష్యూస్ మీద, వీటి మీద చాలా బాధ ఉండేది. సో వాటి కోసం నేను ఏదో ఒకటి సమాధానాలు వెతుకుతూ ఉండండి, మీ త్రూ బుక్స్ ఆర్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్ కైండ్. లేటర్ డెస్టినీ హ్యాస్ పుష్డ్ మీ ఇంటూ ఫిల్మ్స్. సినిమాల్లో నా సామాజిక స్పృహ మాట్లాడితే సరిపోద్దని అనిపించింది, ట్రై చేసాం, నాకు సరిపోలా. అలాగే పోని దీన్ని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేస్తే, కొన్ని ఇష్యూస్ని హైలైట్ చేస్తే నేను సరిపోద్దా అని చెప్పి దాన్ని ఐ స్టార్టెడ్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే, ఇది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్. అంటే మీ క్వశ్చన్ ఈజ్ ఆర్ యూ గోయింగ్ టు కంటెస్ట్ ఆల్ ది అసెంబ్లీ సీట్స్ ఆర్ ఆల్ ది పార్లమెంటరీ సీట్స్ కదా. నేను ఎలా చూస్తున్నానంటే పొలిటికల్ ప్రాసెస్ని, ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంగ్రెస్ పార్టీ, ది కీప్ ఆన్ సేయింగ్, ఇప్పుడు ఎనీ పొలిటికల్ మీటింగ్స్లో సపోజ్ మన నేనే లాస్ట్ టైం కూడా ఏదైనా అన్నా, నీకు మాది 150 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర నీకు తెలియదు అంటే, బట్ వాట్ ది మెంట్ ఈస్ ట్రూ. బట్ వీళ్ళందరూ లేరు కానీ, అంటే ఒక అది ఈ రోజున ఒక పొలిటికల్ ఫోర్మిడబుల్ నేషనల్ పార్టీకి అవతరించడానికి దానికి ఒక 150 సంవత్సరాల పైన పట్టింది. దానికి ప్రాసెస్ నడిచి దేశం అంతా విస్తరించడానికి, అలాగే జనసేన పార్టీని మొత్తం అన్ని చోట్ల విస్తరించడానికి, నేను అసలు నాకు ప్రజారాజ్య పార్టీ అనేది కానీ లేకుండా ఉండుంటే మేబీ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు ఆన్సర్ ఫర్ మీ. నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానంటే, ఆల్రెడీ ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్ స్టార్ట్ చేశాను. అంటే నమ్మకం లేదు, మీరుంటారు పాలిటిక్స్లో, అంటే ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ తెలియక కాదు ఇవన్నీ. బట్ వీటన్నిటి డిసడ్వాంటేజెస్ని అంటే జనసేన మన ప్రజారాజ్యం పార్టీ తాలూకు డిబేకులు కానీ, మనకి మేము ఉన్నాం కానీ మీరు ఈ పార్టీ లేదు, ఇలాంటి నాకు డౌట్స్ తోటి, సందేహాలతోటి, ఇవన్నీ ప్రతిసారి నేను ఒక్కనే వచ్చింటే వేరుగా ఉండేదేమో నాకు. ఈరోజు ప్రతిదీ నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అలాగే నేనేం చేస్తానంటే, పొలిటికల్ ప్రాసెస్ ఇట్స్ నాట్ అబౌట్ మియర్ విన్నింగ్ ది ఎలక్ట్రోల్. ఫర్ మీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ ఈస్ మెన్ బేసిక్లీ ఇట్ ఈస్ షుడ్ స్ట్రైవ్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఫస్ట్ అది నమ్ముతాను. ఆ ప్రాసెస్లో పదవి అనేది అదొక పార్ట్ అండ్ పార్సల్. ఇప్పుడు నేనేమంటానండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళలేదు పొలిటికల్ ప్రాసెస్లోకి అంటే మనకి అసెంబ్లీలోకి వెళ్ళకపోతే ఆగిపోతామా, ఈ డౌట్ ఉంది. అందుకే నేనేంటంటే, నాకున్న పాస్ట్ పిఆర్పి ఎక్స్పీరియన్స్ తోటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తానంటే, ఆ మూమెంటం కోసం వెయిట్ చేస్తాను. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడడానికి ఫస్ట్ నేను నువ్వు యాక్ట్ చేస్తావా, ఐ హ్యావ్ టు బికమ్ అన్ యాక్టర్ డే వన్. నువ్వు విల్ యూ రీచ్ దిస్ కైండ్ ఆఫ్ స్టార్ట్ అంటే నేను ప్రూవ్ చేయలేను, ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళడమే. అలాగే జనసేన పార్టీ గ్రోత్కి నేను ఎలా చూస్తున్నానంటే, ఇట్ ఈస్ ఎ 25 ఇయర్స్ మై కమిట్మెంట్. అంటే నాకు ఉన్న ఏజ్ కానీ లేదంటే టిల్ అనదర్ 25 ఇయర్స్ నేను కష్టపడగలను మన దేశం కోసం, మన సమాజం కోసం. ఇది ఎంత స్థాయి విస్తరిస్తుంది, ఏ స్థాయికి వెళ్తుంది అనేది నేను వెళ్ళి వేసే ప్రతి అడుగును బట్టి ఉంటుంది. అంతేగాని ఇది ఒకే రోజు నేను ఈరోజు చెప్పేయచ్చు 170 స్థానాలు చేసేయగలను. నేను బిగ్ టాక్ ఆర్ లౌడ్ టాక్ నాకు చేయడం ఇష్టపడను. నేను ప్రాక్టికల్గా ఎంత అయితే సాధ్యపడద్దో అంతే మాట్లాడతాను. అది ఈరోజు నేను ఇక్కడ కూర్చొని చెప్పలేను. 2018 ఆల్మోస్ట్ ఆఖరులు చెప్పగలను, ఎందుకంటే అప్పుడు నేను చెప్పడం కాదు మీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా నేను కూడా ఐ ప్రిఫర్, నాకు కూడా తెలియదు నేను ఎంత ఇప్పుడు నాకే నా బలం ఎంతో నాకే తెలియదు. ఈ పార్టీకి వెళ్తే అసలు ఎంత స్థాయి ఉంటుంది, మనకి ఎంత కెపాసిటీ ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నాకు టైం పడుతుంది. నేనేమంటానంటే, ఫస్ట్ అక్టోబర్ నుంచి నడిచి నేను జనంలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూని హ్యాండిల్ చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది, ఐ థింక్ మీకు కూడా అర్థమవుతుంది. బట్ టిల్ దెన్ నేను అన్నది దీనికి ప్రాపర్ ఆన్సర్ ఓన్లీ ఐ కెన్ గివ్ యూ ఇన్ 2018 ఎండ్ ఆఫ్ 2018 డిసెంబర్.